Today, we start the lesson Plants. Tree. The main part of the tree is flower, the leaf. A leaf is borne on the stem at a node. It usually has a stalk called petiole and a pair of very small leaves at the base of the petiole called the stipules. The stipules protect the young leaf. Certain plants do not have petioles. Shavandini! Shavandini! Sit down. The main parts of the trees are stem, branches, leaf, flowers and fruits. Leaf. This is the main part of the tree. The main function of the leaf is photosynthesis. Flower. It is the reproductive part of the plant. Next part is tap roots, supporting the tree in the ground. Understand, my students? Yes, ma'am. We want to discuss about the coming Indosound Quiz competition. You can select the efficient students for attending the quiz competition. Yes, ma'am. We can consider our Anandan. He is brilliant and efficient. Now time is over. We can discuss it tomorrow. వచ్చేసావా? ఎప్పుడు చూసినా గంజేస్తున్నావు. నా బంగారు కొండవు కదూ, కొంచెం తిన్రా. అమ్మా, మా స్కూల్లో క్విజ్ కాంపిటీషన్ రాబోతోంది. అలాగా మంచి విషయం. నువ్వే ఫస్ట్ ప్రైజ్ రావాలి, సరేనా? ఇదిగో తిను. కొంచెమైనా తినమ్మా. అమ్మా, ఈ రోజు కూడా నన్ను స్కూల్లో కాపర్లో కొడుకు అన్నారు.
ఆనంద్ ఏంటమ్మా ఈ రోజు ట్యూషన్ కు వెళ్తం లేదా ఇదిగో వెళ్తున్నానమ్మా ఇదిగో తీసుకు వెళ్ళి పంతులు గారికి ఇవ్వు వెళ్ళొస్తానమ్మా ఆనంద్ పరిగెత్తుకు జాగ్రత్త అలాగేనమ్మా సార్ 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 ఏంటి ఇంత లేట్ చెప్పు ఈ రోజు స్కూల్లో ఏం జరిగింది నిన్న మీరు నాకు నేర్పించిన ప్లాన్స్ పాఠాన్ని నేను ఈ రోజు స్కూల్లో చెప్పాను వెరీ గుడ్ ఆనంద్ చదువుకొని గొప్పవాడు అవ్వాలి ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ జరగబోతోంది సార్ అయితే ఏంటి బాగా చదువుకుంటే చాలు కానీ అంటే అని ఆగిపోయే అర్థం ఏంటి మీరు కాస్త నాతో స్కూల్కి వస్తారా ఎందుకు స్కూల్ కి నాన్నని తీసుకురమ్మన్నారు అంతే కదా నాన్నని తీసుకువెళ్ళు వద్దు సార్ వద్దు మాతా పిత గురు దైవం నాకు మా నాన్న నచ్చడు పిల్లలందరూ ఎగతాళి చేస్తారు సరసు ఎక్కడికి వెళ్ళింది నా సరసు బంగారం దానికి నేనంటే మండుతుంది నేను వచ్చేసింది మీ గురువు గారు మాస్టర్ గారు మాస్టర్ గారు ఎక్కడున్నారండి ఈ మనిషి ఎక్కడికి వెళ్ళాడు ఏంటిది మీరు మీ వేషం ఏందయ్యా ఇదంతా చూడండి అవతారం ఎలా ఉందో వెళ్ళేటప్పుడు ఈ బియ్యం కూడా తీసుకెళ్ళి ఆనంద్ స్కూల్కి వెళ్ళాడు వెళ్ళిపోయాడు స్నానం చేయడానికి కొద్దిగా వేడి నీళ్ళు పెట్టమ్మా ఒళ్ళంతా ఒకటే నొప్పులుగా ఉన్నాయి రే పడుతాయ్ శవాన్ని పైకి లేకుండా త్వరగా కాల్చు అలాగే
సార్ ఏంటి ఇటువైపు ఇలా చూడండి నేను అరటి తోటలో పడిపోయాను ఓహో బురద కడుక్కోవడానికి నేను ఇక్కడికి వచ్చాను ఎక్కడికి వచ్చా అది ఆ శేఖర్ సార్ నన్ను భయపెడుతున్నారు ఏమని ఆయన తోట నుంచి నేను తేనె తీసుకున్నాను అనవసరమైన పనులు చేస్తే ఇలాగే జరుగుతుంది కాళ్ళు కడుక్కున్నావుగా బయలుదేరు లేదంటే ఈ విషయం అందరికీ చెప్తాను వెళ్ళు దాన్ని చూడడానికి ఊర్లో ఉన్న వాళ్ళంతా ఒకటిగా కలిశారు వాళ్ళతో పాటు పిల్లలు మేము కూడా ఉన్నాం ఊర్లో ఉన్న ఎత్తైన పెద్ద చెట్టుని వాళ్ళు నరుకుతున్నారు ఇంటి పక్కనున్న ఒక చెట్టు కింద ఎంత దూరంలో ఉన్నా మనం ఆ చెట్టుని చూడగలుగుతాం అంతేకాకుండా ఊరిలో ఉన్న ఎత్తైన ఒక విషయాన్ని మనం చూడగలుగుతున్నామంటే అది పెంకుల కంపెనీలో ఉన్న పొగ్గొట్టు మాత్రమే ఎంత చీకటిగా ఉన్నా ఎంత దూరంలో ఉన్నా ఆ చెట్టుని మాత్రం అందరూ చూడగలుగుతారు ఎంతో దూరం నుంచి వచ్చేవారు కూడా ఆ చెట్టునే గుర్తుపెట్టుకుని దారి కనిపెడతారు ఆ చెట్టు యొక్క ఆకులని ఎవ్వరూ పట్టుకోలేరు కానీ దానికి ఇద్దరు అవసరం లేదు ఎంతో ఎత్తైన ఆ అందమైన అరటి తోటని చూసి ఎవరు ఆశ్చర్యపడకుండా ఉండలేరు ఆ గ్రామానికి ఒక కిరీటంలా ఉండేది అరటి తోట పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ అది ఎన్నో జ్ఞాపకాలనిచ్చింది నాతోనే మన కులవృత్తి అంతా సమస్య పోనీయమ్మా వాడు చదువుకునే చూస్తే మన కష్టాలన్నీ దీనితో తీరిపోతాయనుకుంటాను స్నానానికి నీళ్లు తోడు పెట్టాను వెళ్ళి స్నానం చేసిరండి సరసు సరసు నేనిక్కడ ఒక పని చేస్తున్నాను కదా ఆయన బయలుదేరారా ఇవాళ దొరికింది ఇవ్వండి వడ్డీ మనిషి వస్తాడు సరిపోయింది నేను ఇక్కడికి వచ్చింది నీ దగ్గర ఇచ్చిన అవి తీసుకోవడానికే అయ్యో దానిలో నేను సామాన్లు కొన్నానే అయితే నేను పస్తులేనా నీ కడుపు నిండితే చాలుగా ఇచ్చుడు ఇవాళ దొరికింది కదా సరే వెళ్ళి తొందరగా రా ఖచ్చితంగా కూర్చోయా నేను అన్నం పెడతాను ఇదిగో ఏం చేస్తున్నా నువ్వు నాకు నానంటే ఇష్టం లేదు చెప్పాను కదా నాకు నానంటే ఇష్టం లేదు చేస్తానంటే కొట్టద్దు వాడు చిన్నపిల్లాడు ఇన్నావా ఆయన ఏమంటున్నారు
నాన్నకు నువ్వంటే ఎంత ప్రాణమో తెలుసా అసలు? నాకు ఆయన చూస్తేనే భయంగా ఉంది. ఎందుకు భయపడాలి? నాన్న చాలా మంచోడు, నేను చెప్పిన మాట విను. మీకు తెలుసా అమ్మా, నాన్న వల్ల నేను ఎన్ని అవమానాలు ఎదుర్కొంటున్నానోనని పిల్లలందరూ నన్ను కాపరి కొడుకు అంటున్నారు. అవన్నీ నువ్వు పట్టించుకోకమ్మా, ఇదిగో తిను, నేను తినిపిస్తాను. నాకొద్దు. ఒకే ఒక్క ముద్ద తినరా. బాధపడుకు, వాడు పెద్దవాడయ్యాడంటే అన్ని అర్థం చేసుకోగలడు. వాడు బాగా చదివి వృద్ధులకు వస్తే అదే నాకు చాలు. అయినా కూడా వాడు ఒక్కొక్కటి చెప్పేది ఏంటంటే, పర్వాలేదమ్మా. అంతేకాదయ్యా, వాడు ఇంకోటి కూడా చెప్పాడు, స్కూల్కి నీ స్థానంలో పంతులు గారిని తీసుకెళ్ళినా అని అడిగాడు. ఆనంద్కి స్కూల్లో ఫీజు కట్టాలి. కార్తీక మాసం ప్రారంభమైంది, ఇక మన కష్టకాలం తీరిపోయినట్లే. అలాగే అనుకుందాం. వాడు పెరిగి పెద్దయ్యే కొద్దీ మనకు ఖర్చు ఎక్కువవుతోంది. అంతా సర్దుకుంటుందిలేయ్యా. ఎలా చెప్పగలవు? జరిగే వరకు జరగని. Thank you.
మన ఊర్లో నీళ్లు లేకపోవడం వల్లే మనల్ని ఫోర్స్ చేసి ఇక్కడికి పిలుస్తున్నారు కదూ. అది నిజమే. అదిగో వస్తున్నాడు చూడు, వాడు నుంచున్న స్టైల్ చూడు. రా వెళ్దాం. తను నీకోసమే బండాపాడు తెలుసా, వాడికి ఎప్పుడు ఇదే పని. నేనేమనుకున్నానంటే మన స్నానం చేసే చోట ఎవరూ ఉండరని. ఈ ముసలావిడ ఇవాళ కూడా వచ్చింది. రోజు ఆవిడ చాలా బట్టలు తీసుకొస్తుంది, చూడవే ఆవిడని ఒకసారి. త్వరగా మేము బట్టల్ని బయటకు తీయండి. సోపిటివు. ఏ కొంచెం జరగవే. ఏ నువ్వు అటెళ్ళు ఉతుక్కో. ఎందుకు నీళ్ళలో వస్తున్నారు? అందరూ ఒకేసారిగా ఉతకటానికి వచ్చారు, మిగతా వాళ్ళని సమాధానంగా ఉండని. ఎండగా ఉండడం వల్ల నీళ్లు రావడం లేదు, అందుకే ఇక్కడికి వచ్చాం. అలాగా, ఇటు చూడవే, నువ్వు అటుపక్క వెళ్ళి ఉతుకు. వచ్చారు ఉతకటానికి. ఇదంతా వేరే వాళ్ళకి సొంతం. ఇక్కడ ఏదైనా కనపడకపోతే మీరే సమాధానం చెప్పాలి. అమ్మా కాస్త ఊరుకోండి. అమ్మా అమ్మా, మేము కూడా మా బట్టలు ఇక్కడ ఉతుక్కోవచ్చు కదా. ఒసే ఒసే, ఎవరు నీకమ్మా? అందరూ పడుచు పిల్లలు వచ్చారు బట్టలు ఉతకటానికి మిమ్మల్ని. ఎందుకు ఇలా చేస్తున్నారు? నీకంత కష్టం ఉంటే ఎందుకు వచ్చావే? ఏ ఆవిడతో మనం మాట్లాడలేం, కాస్త గమ్మునుండు. వచ్చింది పెద్ద న్యాయం చెప్పటానికి. ఏ వయసు అయిన వాళ్ళు ఇలాగే చేస్తారు సరేనా? రేపు మన పరిస్థితి ఇంతకంటే ఘోరంగా ఉంటుంది. పర్వాలేదే, నీ బండి అటు ఇటు తిరగదు కదూ. ఇక్కడ ఈ పిల్లల్ని చూడటానికి వచ్చావు కదూ. అయ్యా పోరా ఇక్కడ నుంచి. పెద్ద బైక్ తీసుకొచ్చాడు. పంతులు గారు, పంతులు గారు. పంతులు గారు. గోపి అన్నా, ఏమైందన్నా? మీనాక్షమ్మ గారి కొడుకు చనిపోయాడు. ఎప్పుడు? నిన్న గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయాడు. వాడు ఒంట్లో బాగలేదని చెప్పాడు కదా. ఇలా రా, నువ్వు స్కూల్కి పోవద్దు ఈరోజు. వెళ్ళాలి. హాస్పత్రి నుంచి ఎప్పుడు తీసుకొస్తారు? బాడీని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు, త్వరగా కాల్ చేయాలట. అప్పుడు మిగతా సంగతులు అందరికీ చెప్పేశాం. ఏంటి సరసు?
మీనాక్షమ్మ గారి యొక్క మనవుడు. ఏంటి ఆ పిల్లోడా? విధిని ఎవరూ మార్చలేరు కదా. ఒకటి, రెండు, మూడు, నాలుగు. ఏంటి గురువుగారు, ఏమైంది? ఏం లేదురా, ఆనంద్ వాళ్ళ స్నేహితుడే. నువ్వుతో కావడం లేదు, నువ్వేది కప్పే. ఏ సార్ వచ్చేసరే రా, క్లాస్కి వెళ్దాం. ఏయ్ సార్ వచ్చేసరే. నువ్వు ఉదయం నుంచి చాలా బట్టలు మార్చుకున్నావు. శరణ్య త్వరగా రావే, టైం అయింది కదా. నేను వెళ్తున్నాను సరేనా? చీకట్లో కాంతి వేగాన్ని కనిపెట్టిన ఒక సైంటిస్ట్. ఏంటి నువ్వు ఇంత లేటుగా వస్తున్నావు? ఇంగ్లీష్ బుక్ తీయండి. శరణ్య, హోంవర్క్ పూర్తి చేసావా? ఇదిగోండి. ఇలాగివ్వు, చూస్తాను. ఇప్పుడు ఇంగ్లీష్ లెసన్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం షేక్స్పియర్ గురించి చదువుకోబోతున్నాం. సరే, ఎవరు ఈ విలియం షేక్స్పియర్? నువ్వు చెప్పు. హీ వాజ్ ద ఫేమస్ డ్రామా రైటర్. ఓకే, విలియం షేక్స్పియర్ నాట్ ఓన్లీ ఎ పోయిట్ బట్ ఆల్సో ఎ గ్రేట్ థియేటర్ డ్రామా రైటర్. వన్ ఆఫ్ హిస్ ఫేమస్ డ్రామా. ఆయనవి ఏవే ఫేమస్ డ్రామాస్? నువ్వు చెప్పు చూద్దాం. నువ్వే చెప్పు. ఓతలో, కింగ్ లియర్, హామ్లెట్, మాక్బెత్, మాక్బెత్, ట్వెల్త్ నైట్, టైమింగ్ ఆఫ్ ద ఇష్యూ.
Which is the important lesson of the drama, sir? The important lesson is seven stages. Can you explain, sir? Listen, my students. Life is a drama. We are all actors in the stage. All the worlds in the stage. Okay? Sir, time ayindi. Oh, sorry. Time ela gadchindo teliyaledu. Migithavi repu chadukundam. Okay na? Okay. Vilastanu. Ravi. సార్ చక్కగా చెప్పిస్తూ ఉన్నారు. అంతలో ఏంటి నీకు అవసరం? మనసులో ఏదో ఉంచుకొని ఇలా మాట్లాడుతున్నావు అని అర్థమవుతుంది. ఏంటి, ఏమర్థమైంది? సార్ గురించి ఏదో అనుకుంటున్నావు, అది పెంచుకోకుండా ఉంటే మంచిది. అమ్మా, ఐసాక్ న్యూటన్ ఫాదర్ నేమ్ ఫిలిపోజా? అవన్నీ నాకు తెలియదయ్యా, మీ పంతులు గారిని అడిగి తెలుసుకో. ఎందుకమ్మా, నువ్వు స్కూల్కి వెళ్ళిందే లేదా? సేవాల్ని కాల్చుకునే వాళ్ళైనా చూసావా వాళ్ళ ఆడంబరం? కొడుకు లేకపోయినా నోరు చూసావా? అవునవును, నువ్వు చెప్పింది నిజమే. వాళ్ళేమన్నారమ్మా? రా అమ్మా, ఇవాళ కూడా స్కూల్లో నన్ను ఎగతాళి చేశారు. కాస్త నెమ్మదిగా వెళ్ళమ్మా, నీ నడక చూసి నేను ఆనందపడతా. నీ చూపుంది చూసావా? అది చూస్తే ఇలా చూడు, ఆ కాటికపర్ని నమ్మి నీ జీవితాన్ని పాడు చేసుకోకే. నువ్వు కాస్త మనసు పెట్టావనుకో, వేరెవ్వరికీ తెలియదు. నీకు ఆ మాస్టర్కి ఏముందో నాకు తెలుసు. వాడికంటే నేను ఏ విషయంలోనూ తక్కువ కాదు. ఆ పంతుల్ని వదిలే, నీకేం కావాలో అది నేను సమకూరుస్తానుగా. ఏంటో అదోలా ఉన్నావు. ఏమైందో తెలీదు, గుండెలో మాదిరి ఉంది. కాస్త నీళ్ళు తీసుకురా తాగడానికి. గుండె నొప్పి రాకుండా ఎందుకుంటుంది? సమయానికి బీపీ టాబ్లెట్లు వేసుకుంటేనేగా. ఎప్పుడు చూసినా తాగుడు, సిగరెట్లు మీరు. ఏం చెప్పి ఏం ప్రయోజనం? ఇదిగోండి, వేసుకోండి. అది వేసుకున్నానే అనుకో, నేను చితిమంట పక్కన నించోలేను. కడుపు ఒక మాదిరి కాలుతూ ఉంటుంది. సంత వరకు వెళ్ళాలి. ఇక్కడే కూర్చుంటే తిరిగి రావడానికి చాలాసేపు అవుతుంది. సరసు, 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 ఎక్కడికి వెళ్ళింది?
ఏంటి సరస్సు మాట్లాడవేటి? అబ్బే ఇదిగో ఇలా చూడు అమ్మా, ఇప్పుడు సమయానికి వచ్చేస్తుంది. పర్వాలేదే, ఇక్కడే ఉన్నారా? కనిపించాం కదా. అవునులే, సమయం ఎవరికి తెలుస్తుంది? ఏంట్రా, నీ గురుగారు ఎక్కడున్నాడ్రా? మా గురువుగారు టౌన్కి వెళ్ళారు. ఎక్కడ అంటే? టౌన్కి. ఓ అలాగా. ఓసే తామలపాకలు తీసుకురావే. సరే. ఏం అయ్యారనరా, పూజలకి ఎంత తక్కువ లేదు. ఇదిగో తమలపాకు. ఏంటే, నేను వచ్చింది నచ్చలేదా నీకు? అవును. బీడి కట్టేవమ్మా. ఇదిగో బే నీ డబ్బులు. ఏదైనా విశేషమా కామచ్చమ్మా? ఇదిగో ఉంటే చెప్పమ్మా. చాలా విశేషాలు ఉన్నాయిలే. నేను చూసింది ఎలా చెప్పగలను? అది ఇక్కడికి వచ్చినప్పుడు ఏమీ అరగకుండా ఉండింది. అదంతా విషయం తెలిసిందే కదా కామాచమ్మ, అదంతా మనకు అనవసరం. అవునులే, దాని గురించి ఎవరికి తెలీదు. అయ్యో, ఇవి హింస తట్టుకోలేకపోతున్నా. ఆనంద్, ఆనంద్! ఒరే ఆనంద్, పరిగెత్తుకో, పడతావు. చూసుకుంటానమ్మా. ఈరోజు ఏంటో విశేషం నీకు జ్ఞాపకుందా? జ్ఞాపకం ఉందే. వానికి నేను ఒకటి తీసుకుని వచ్చాను. అది ఇద్దామనుకుంటే వాడు నిలబడకుండా అలా పరిగెత్తిపోతున్నాడు. ఏందే అది? సార్. అరే ఆనంద్ రా, ఏంటి ఉదయాన్నే వచ్చా? గుడికి వెళ్ళాను, ఈ రోజు నా పుట్టినరోజు. ఆహా, హ్యాపీ బర్త్డే టు యూ. ఏంటిది? ఇదిగోండి పాయసం. నీ పుట్టినరోజుకి నేను బహుమతి ఏం ఇవ్వాలి? ఇదిగో నీ పుట్టినరోజు బహుమతి. సార్, ఉతకాల్సిన బట్టలు బయట అక్కడున్నాయి చూడు. త్వరగా పని పూర్తి చేయి, సరేనా? అలాగే సార్. కొబ్బరికాయ కొట్టి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఇప్పుడే ఒక కార్యక్రమం అయిపోయింది, నేను తీసుకుని వచ్చాను. పచ్చడి చేయడానికి బాగుంటుంది. సార్ నేను ఇంట్లో వదలనా? వద్దు సార్. ఇది కూడా తీసుకెళ్ళు. పరిగెత్తద్దు, కింద పడతావు. అమ్మకు పచ్చడి చేయమని చెప్పు. అలాగే. వాడెప్పుడు ఇంతే పంతులుగా అంతా సర్దుకుంటుంది. వాడు ఎలా చదువుతున్నాడు? వాడికేం తెలివైన వాడు, వాడు చాలా గొప్పవాడు అవుతాడు. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. నేను ఎదురు చూసేదంతా అదే పంతులు గారు. నేను లైబ్రరీకి వెళ్తున్నాను, మరి వెళ్ళనా? వెళ్ళొస్తాను. అమ్మా, అమ్మా, ఇదెవర్రా ఇచ్చింది? నానిచ్చారు, వేపుడు చేయమన్నారు. ఇదేంటమ్మా? నీకోసమే నీ పుట్టినరోజు బహుమతికి దాన్ని తీసుకొచ్చారు. మీ నాన్నకి నువ్వంటే ప్రాణం తెలుసా? నాన్న ఈ పని చేయడం వల్లే కదా ఆయనంటే నాకు నచ్చడం లేదు. మీ నాన్న ఆ పని చేయడం వల్లే మనం ఇలా బతుకుతున్నాం, తింటున్నాం కూడా. నీకెన్నిసార్లు చెప్పాను ఆయన్ని బాధ పెట్టకూడదని? ఒకవేళ నేను చచ్చిపోతే?
రా. సార్, సార్, ఆయన లేరు, ఆయన సైకిల్ కూడా లేరు, ఎక్కడికి వెళ్ళారు తెలియడం లేదే. ఈరోజు క్లాస్ లేదా? మధ్యాహ్నం వరకే క్లాసు. నిన్ను ఇటువైపు చూసి చాలా రోజులైంది. ఊరికే వచ్చావా? నేను సార్ వాళ్ళ ఇంటి వరకు వెళ్ళాను, కానీ ఆయన అక్కడ లేరు, ఇంటికి తాళం వేసింది. పంతులు గారు ఎక్కడికైనా ట్యూషన్ చెప్పియడానికి వెళ్ళుంటారు. ఏదో కళల ఎగ్జిబిషన్ ఉంది అని అన్నారు, ఒకవేళ అక్కడికి వెళ్ళుండొచ్చు. అది నేనొక బుక్ తీసుకోవాలి, సార్ అందులో గీసిస్తానన్నారు, దాన్ని పూర్తి చేశారో లేదో తెలియడం లేదు. ఇవి సార్ బట్టలే కదా? అవును, పంతులు గారి బట్టలన్నీ నేనే ఉతికిస్తాను. సార్ మీతో ఉంటున్నారా? ఏంటి, మరి బట్టలు మీరెందుకు ఉతికిస్తున్నారు? ఇందులో ఏముంది, ఆయన నా కొడుక్కి చదువు చెప్పిస్తున్నారు కదా, నేను బట్టలు ఉతికిస్తే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతోనే వాడు స్కూల్ ఫీజు కడుతున్నాను. అలా చేయపోతే ఎలాగమ్మా వాణ్ణి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎలా చదివించగలను? సార్కి బాగా టెన్షన్ వస్తుందా? అరే మాస్టర్ చాలా మంచివారు. సరే గాని ఇవన్నీ నా దగ్గర కొడుకుతున్నట్టు. సార్ అంటే నాకు చాలా ఇష్టం. ఏమంటున్నావు నువ్వు? నువ్వు చాలా చిన్నపిల్లవి, నువ్వు చెప్పేదేం బాగలేదు. ఆయన చదువులు నేర్పించే గురువు, గురువు అంటే ఆ దేవుడికే సమం, తెలుసుకో. సరణ్యాగు, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు? అది మదర్, సార్ని కలవడానికి వెయిట్ చేస్తున్నాను, కానీ చూడలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే చాలు, అలా బయటికి వెళ్ళకూడదు. సండేలు నువ్వు ఇలా బయటికి వెళ్ళటం నాకేం నచ్చలేదు, కంప్లైంట్ ఇచ్చేస్తాను జాగ్రత్త. నీలాగే మిగతా పిల్లలు కూడా ఇక్కడ చదువుకుంటున్నారు, గుర్తుంచుకో. ఒకళ్ళు చెడిపోతే అందరూ చెడిపోతారు. యు కెన్ లీవ్. సార్, సార్, సార్. నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే. ఇదిగోండి సార్. ఏంటిది? నానా బర్త్డే గిఫ్ట్. భలే భలే, నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం అనుకుంటాను. సార్ ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చారు.
ఇంగ్లీష్ 48, తెలుగు 49, సోషల్ సైన్స్ 45, మ్యాథ్స్ 50/50. అన్ని సబ్జెక్టులోనూ 90% పైన తీసావు. ఇలాగే చదువుకుని గొప్పవాడివే గవర్నమెంట్ జాబ్ సంపాదించుకోవాలి, సరేనా? దీన్ని నాన్నకి చూపించి తన దగ్గర సంతకం తీసుకో. వద్దు. నాన్న నిన్ను బాగా చదివించి గొప్పవాడిని చెయ్యాలనే కదా ఇంత కష్టపడుతున్నారు. అందుకే నువ్వు నాన్నని ఎంతో గౌరవించాలి. ఇప్పుడు నేను నీకు చెప్తే అర్థం కాదు, అమ్మా నాన్నకి సాటి ఎవ్వరూ లేరు. మాత పిత గురు దైవం. నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుందా? అలాగే సార్. నానా, నా బంగారు కొండవరా. పంతులు ఎక్కడరా? ఇక్కడ ఉన్నారు సార్. బండ్లో అనాథ శవం ఉంది, త్వరగా తీసుకెళ్ళు. గురువుగారు, ఈరోజు మన టైం బాగుంది. ఏంటి, ఎవరు రాలేదా? ఎవరో హిందీ అమ్మాయి అంట. ఏమైంది నీ గురుగారికి, ఒకలాగా ఉన్నారు? నాకేం తెలీదు, అడిగినా కూడా ఆయన నోరు తెరవడం లేదు. ఆయన మనసు మార్చడానికి నీ దగ్గర ఏం లేదా? నేను ఉదయాన్నే తీసుకున్నాను, కానీ గురువుగారే పొద్దునుంచి ఏం తీసుకోలేదు. పొద్దున్నీ ఏదో ఆలోచనలోనే ఉన్నారు. ఊరికే లొడలొడ అని వాగక పని చూడు, లేకపోతే దీంతో మనం ఏం చేస్తాం? గురువుగారు దొరకండి, దొరకండి. ఎందుకు రాలా అరుస్తావు? గురుగారు, ఇది ఒక అమ్మాయి గురుగారు. ఇక్కడ ఉంటుంది గురుగారు. చుట్లు అది బంగారాన్ని ముందు చూడరా? ఇవి బంగారం కాదు, వెండే. వెండి కావడం వల్లే ఆ పోలీసులు తీసుకోకుండా వదిలేశారు.
సరే దాన్ని సరస్సు దగ్గర ఇవ్వు. ఈరోజు ఎందుకనో మనసేం బాగాలేదురా, మందు కొడదామా? అలాగే 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 గురుగారే. సరే దాన్ని దాన్ని పట్టుకో. గురువుకి మించిన వాళ్ళు ఎవరు లేరు. మనం ఇలా కూర్చుని తాగి చాలా రోజులైంది. ఏమంటారు గురుగారు? ఇలా చూడండి, ఇలా మందు కొట్టారంటే ఒంటికి మంచిది కాదు. దీన్ని కూడా కాల్చి తీసుకురారా. గురుగారు గురుగారు, మీరు మంచి మూడ్లోనే కదా ఉన్నారు. ఇప్పుడు మంచి పాట విందామా? పెట్టరా? ఆ పట్టు వస్త్రం తీసుకురారా. గురుగారు గురుగారు, మీకేమైంది గురుగారు? ఏమైంది మీకు? అరే గురుగారు, కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి గురుగారు, కళ్ళు తెరవండి గురుగారు. మీకేమైంది నీళ్ళు పట్టించు. గురుగారు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతే సంభవామి యుగే యుగే. ఈరోజు సాయంత్రమే అతన్ని చూశాను. అంతా ఇదే, తాగే వాళ్ళకు ఇదే గది పడుతుంది. ఎంత తాగినా అసలు తెలీదు. ఇకపై మాట్లాడి ఏం ప్రయోజనం ఉంది? ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. అదేంటంటే బాడీని తొందరగా తీస్తే బాగుంటుంది. మనమే ఏదో చేసి కార్యం పూర్తి చేయాలి కదా. ఏడవకు. ఆ
తండ్రి చనిపోయాడుగా, ఇక మీదట ఇవిడ ఒంటరిగానే బతకాలి. ఇంకా ఎవరైనా మిగులున్నారా? అందరూ అయిపోయింటే మనం మొదలు పెడదాం. ఎత్తేదంతా అలా ఉంచండి. దానికంటే ముందు కొన్ని విషయాలు మాట్లాడాలి. ఓహో, దాన్ని తర్వాత చూద్దాం. ఎలాగో అతను పోయాడు. శ్మశానం విషయంలో మనం నిర్ణయానికి రావాల్సిందే. ఇది వాళ్ళ కులవృత్తి కాబట్టి దీన్ని ఆ పిల్లాడు చేయండి. శ్మశానాన్ని తాళం వేసి ఉంచలేం. ఆడు చిన్న కుర్రాడు కదా, చదువుకొని ఆ పనులన్నీ సుగు చూసుకుంటాడు. అది నువ్వు నిర్ణయించకు. నీ పనేందో నువ్వు చూసుకో. ఆ చేయి నీ వల్ల అవుతుందా? ఇలా చూడు, మంత్రి కొడుకు మంత్రి అవుతాడు, కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవుతాడు, అలాగే కాటికాపరి కొడుకు కాటికాపరే అవుతాడు. అదేగా ఎప్పుడు జరిగే పద్ధతి. ఇక మీదట చేయాల్సింది చాలా ఉంది. ఏలు బాబు,
ఇలా చూడు, దాన్ని తీసి వాడి చేతికి ఇవ్వు. ఈ పని నేను చూసుకుంటానండి. వాళ్ళ నాన్న ఆశపడ్డట్టు వాడిని గొప్పగా చదువుకోనివ్వండి. నేను చెప్పేది వింటే చాలు. వద్దయ్య గారు, వాడు చిన్నపిల్లోడు, చదువుకోనివ్వండి. రే దీన్ని పట్టుకోరా, రే పట్టుకోరా, మొదలుపెట్టు నీ పనిని. నీ తలరాత భలే ఉందిరా, నీ తండ్రిని కాల్చే ఈ పని నేర్చుకుంటున్నావు చూడు. వేరెవరికి దక్కుతుందిరా ఇలాంటి భాగ్యం. పోయే పని ప్రారంభించ. నువ్వు అది తీసి తాగమ్మా. రెండు రోజులుగా పస్తుగానే ఉన్నావు. నీకేమైనా అయ్యిందంటే నీ కొడుకుని ఎవరు చూసుకుంటారు? ఆవిడ చెప్పింది నిజమే. మీరు తాగండి. ఇటు చూడమ్మా, నువ్వు ఇలాగ పస్తుపడి ఉంటే చచ్చిపోయిన అబ్బాయి తిరిగి వస్తాడా? ఆ విజయ యజమాని చెప్పింది నిజమే. ఇది మన కుల పనే కదమ్మా. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు వీడు ఈ పని మొదలుపెట్టాడు. ఇప్పుడు వీడు చనిపోయిన తర్వాత కుల పని కాబట్టి ఆనందే కదా చెయ్యాలి. ఆనంద్, ఆనంద్ ఏడి? వాడిని గురించే మాట్లాడుతున్నాను. వాడు శ్మశానంలో ఉన్నాడు. మీకు టీ తీసుకురానా? వద్దు. నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. వాడు చదువు ఆపద్దు. వాడు చాలా తెలివైనవాడు. నా కొడుకు చదువుకోవడానికి మీరేనయ్యా సహాయం చేయాలి. ఏంటి అంత మాట అన్నారు? వాడు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివిస్తాను. దానికి కావలసిన సహాయం మొత్తం చేస్తాను. ఆనంద్ వాళ్ళ నాన్న కోరిక నెరవేరాలి.
వాడి కోసం ఆ వృత్తిని నేను చేస్తానయ్యా. లేవద్దు, కూర్చోండి. సరే, నేను వెళ్ళొస్తాను. అది టీవు, ఇదిగో తాగు తాగు. పర్వాలేదు, ఈ రోజు నుండి నేను పనిచేస్తాను. విషయం ఏంటి? వాళ్ళందరూ స్కూల్ నుంచి టూర్కి వెళ్ళారు సార్. ఏ, నువ్వు వెళ్ళలేదా? నాకు అక్కడికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు సార్. సార్ సార్, మీరు ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నారు? లేదు, నాకు కన్ఫామ్గా తెలుసు మీరు నన్ను అవాయిడ్ చేస్తున్నారు. అదంతా నీ అపోహ సార్. నేను మీతో కాస్త మాట్లాడాలి సార్. విషయం ఏంటో చెప్పు. అదేంటంటే, మీరంటే నాకు చాలా ఇష్టం. ఏమంటున్నావు? నిజమే చెప్తున్నాను సార్. నాకు నాన్న, అమ్మ, అన్న, తమ్ముళ్ళు, ఫ్రెండ్స్, నాకన్నీ మీరే సార్. ఇది ఎన్నో రోజుల నుంచి మీకు చెప్పాలనుకుంటున్నాను, కానీ చెప్పలేకపోయాను. చెప్పే అవకాశం ఇప్పుడే వచ్చింది సార్. నా గురించి నీకు అసలు ఏం తెలుసు? నేను మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సార్. నీకు ఊహ తెలియనప్పుడు నా జీవితం మరోలా ఉండేది. ఈ రోజు చూస్తున్న మాస్టర్ని కాదు నేను. నాకు మీ గతం గురించి తెలియనట్లేదు సార్. మీరు మీ గతాన్ని మర్చిపోండి సార్. నాకంటూ ఒక కుటుంబం ఉండేది. ఒక క్షణంలో అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇక మునుముందు నేను ఒంటరిగానే జీవిస్తాను. అంటే మీరు చివరి వరకు ఒంటరిగానే ఉండిపోతారా? నాకన్నీ తెలుసు సార్. సార్, మీకు నాకంటే ఆనంద్ వాళ్ళ అమ్మాయి కథ బాగా నచ్చారు. అలాగే, బాగా తోండి ఆ కొబ్బరి చెట్టుకు మన్నే. అలాగే అలాగే. చూసావా ముసలాడా, చదువు చెప్పిస్తానని చెప్పి సమయం సందర్భం లేకుండా పంతులు గారు ఆ కాటికాపరి ఇంటికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి వెళ్ళొచ్చు. పిల్లానికి చదువు చెప్పచ్చు, అలాగే వాళ్ళమ్మ కూడా నేర్పించవచ్చు. దీనికంతా ఒక అదృష్టం ఉండాలయ్యా. నువ్వు ఏ బస్సులోనే వచ్చావా? అవును. నేను నిన్ను చూడలేదే. నేను మిమ్మల్ని చూడలేదే. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? నేను పిఎస్సి ఆఫీస్ వరకు వెళ్ళేసి వస్తున్నాను. అందరికీ హాల్ టికెట్ దొరికింది, కానీ నాకు మాత్రం దొరకలేదు. పిఎస్సి ఆఫీస్ వరకు వెళ్ళి సార్ అడగమన్నారు. అక్కడికి వెళ్ళి కనుక్కుంటే వచ్చేసిందని చెప్పారు, కానీ వాళ్ళేమో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళమన్నారు. రేపు నువ్వు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎంక్వైరీ చేసి చూడు.
మీ ట్రైనింగ్ ఎలా జరుగుతుంది? ఇంకో 2 వారాల్లో పూర్తవుతుంది. ఓహో. అయ్య గారు మీరు కూర్చోండి అయ్యా. మీతో నేను ఒక విషయం చెప్పచ్చా? ఏంటో చెప్పండి అయ్యా. రాబోయే రోజుల్లో నా జీవితానికి ఒక తోడుంటే బాగుంటుందని అనిపిస్తోంది. ఖచ్చితంగా కావాలయ్యా. మీకు సహాయం చేయటానికి ఎవరైనా ఉంటే బాగుంటుంది. ఎప్పటికైనా మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక మంచి పని దొరికితే అమ్మని ఎప్పుడు బాగా చూసుకుంటాను. నువ్వు కాస్త నిదానంగా ఉండు, జరగాల్సినంత దేవుడే చూసుకుంటారు. మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఎక్కువ వస్తుందని మాయా ఆంటీ చెప్పారు. అలాంటిదేం లేదే. మీరు నా గురించి ఇలా ఆలోచిస్తున్నారా? నేను మీ మీద ఎంతో గౌరవం పెట్టుకున్నాను. ఎవరైనా నన్ను ఇష్టపడేది నా దగ్గర నుండి ఏదైనా ఆశించేగా? మిగతా వాళ్ళలాగా నీ నుంచి ఏది ఎదురు చూడడం లేదు. నా వల్ల ఎవరూ కష్టపడక్కర్లేదు. చాలయ్యా చాలు. ప్రతి వాళ్ళు ఎంత నీచంగా ఆలోచిస్తున్నారు. ఇవి సారీ డ్రెస్ కదా? ఏమైందో తెలియడం లేదే. చదువు చెప్పిస్తానని చెప్పి సమయం సందర్భం లేకుండా పంతులు గారు ఆ కాటికాపరి ఇంటికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి వెళ్ళొచ్చు. పిల్లానికి చదువు చెప్పచ్చు, అలాగే వాళ్ళ అమ్మ కూడా నేర్పించచ్చు. మీరు నా గురించి ఇలా ఆలోచిస్తున్నారా? నేను మీ మీద ఎంతో గౌరవం పెట్టుకున్నాను. సార్, మీకు నాకంటే ఆనంద్ వాళ్ళ అమ్మాయి కథ బాగా నచ్చారు. సార్ సార్, సార్ ఆ రూమ్ లో ఉన్నారు. అక్క బాధపడకండి.
సార్ ఎలా ఉన్నారు? హెడ్ ఇంజరీ అయింది, ఆపరేషన్ అయిపోయింది, ఐసీయూకి షిఫ్ట్ చేయబోతున్నాం. భయపడకండి, అంతా సర్దుకుంటుంది, ఆ భగవంతుణ్ణి వేడుకోండి. వైష్ణవ్, ఏంటి? మన సార్కి ఆయన యాక్సిడెంట్ బాగా తగిలింది, రక్తం ఎక్కువగా పోయింది. భయపడిన అవసరం లేదు, ఆయన్ని కాపాడగలం. కానీ ఇప్పుడు ఆయన కోమలో ఉన్నారు, కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అయితే సార్కి ట్రీట్మెంట్ చాలా రిజల్ట్ అవుతుందా? ఇప్పుడు ఆయనకు అవసరం లేదు, కానీ ఆయన్ని వార్డుకు మార్చేటప్పుడు ఖచ్చితంగా ఒక సాయం కావాలి. నేనుండొచ్చా? మీరు కావాలంటే మదర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకురండి. అవును, సార్ని మనమే బాగా చూసుకోగలం. నాతో రండి, ఫార్మసీ ఎక్కడుందో చూపిస్తాను. పదండి. అమ్మా, నేను బయలుదేరుతాను. పరీక్షలు బాగా రాయాలి, సరేనా? నాన్నే మనసులో తలుచుకో, ఆయన ఎప్పుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ప్రభుత్వం ఉద్యోగం చేయాలని మీ నాన్న ఎంతగానో ఆశపడ్డారు, అది నీకు తెలుసుగా. నువ్వు ఎలాగైనా సాధించాలి. నన్ను ఆశీర్వదించండి బాబు. నేను వెళ్ళి సార్ దగ్గర ఆశీస్సులు తీసుకుంటానమ్మా. అతన్ని హాస్పిటల్లో చేర్చి 2 వారాలైంది కదా, నేను బయలుదేరుతాను. భగవంతుడా, అక్క సార్ ఇప్పుడు ఎలా ఉన్నారు? అటు చూడు, అదే సార్ కండిషన్. ఈరోజు నీకు పీసీ ఎగ్జామ్స్ కదా, సార్ని చూసి ఆశీస్సులు తీసుకుందాం అని వచ్చాను. రా. మన సార్కి ఏమీ కాదు, నువ్వు భయపడకుండా వెళ్ళి ఎగ్జామ్ రాయి. ఇదిగో తీసుకో, అనవసరంగా టైం వేస్ట్ చేయకు. అలాగే. వెళ్ళిరా. పంతులు గారిని చూడటానికి మీరు ఆసుపత్రికి వెళ్ళారా? ఏ ఇంప్రూవ్మెంట్ లేదు, అలాగే ఉన్నారు. ఎప్పటికే 2 వారాలు అయింది కదా, ఎప్పటికీ అలాగే ఉంటారని డాక్టర్ గారు చెప్పారు. స్పృహ రాకుండా ఉండి అలాగే చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారట. పాపం, ఆయన ఎలా ఉండేవారు? జీవితం అంటే అదే సరసు. మనం ఒక్కసారి ఊపిరి తీసుకోవడం ఆపేశామంటే మనం పోయినట్టే లెక్క. ఆ
సిస్టర్ 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 సరణ్యా డాక్టర్, మా సార్ చేయి కదిలించారు, నేను నమ్మలేకపోతున్నాను. అలాగా మా ట్రీట్మెంట్ బాగా పనిచేసింది. ఇక నుంచి సార్ బెడ్ పైన ఉండనవసరం లేదు, అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్లొచ్చు. నిన్నటి కంటే ఇంప్రూవ్మెంట్ బాగా ఉంది. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావురా? నేను ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళాలి, అందుకోసం ఇక్కడికి వచ్చాను. నాకు ఒక ఎగ్జామ్ ఉంది, ఇటువైపు వెళ్తే బస్సు త్వరగా దొరుకుతుంది. పంతుల్ని గురించి నీకు ఏదైనా తెలిసిందా? ఇప్పుడే ఆయన చూసి ఆశీస్సులు తీసుకుని వస్తున్నాను. అక్కడ ఆయనకి ఎవరు తోడున్నారు? ఇదిగో తిను. అక్కడ శరణ్య అక్క ఉంది, సార్ని చాలా బాగా చూసుకుంటుంది. ఆ అమ్మాయిని దేవుడు దీవిస్తాడు. అవును. సరే గాని వచ్చేసారి వెళ్లేటప్పుడు నేను నీతో వస్తా. నాకు ఆయన చూడాలని ఉంది. సార్ సార్, మనం బయటకెళ్ళి కాస్త గాలి పీల్చుకుందామా? వెళ్దామా సార్? పదండి. సార్ లేచి నడవడానికి ఇంకా ఎన్ని రోజులవుతుంది? ఆ విషయాన్ని నేను ఇప్పుడే ఏం చెప్పలేను. ఎందుకంత తొందరపడుతున్నా? సార్కు నయమయ్యేంత వరకు నువ్వెప్పుడు పిలిచినా వస్తాను, ఇద్దరం కలిసి తీసుకెళ్దాం. నేను రౌండ్స్కు వెళ్ళాలి. అదేంటి డాక్టర్ అంటే మీరు వెళ్ళిపోవచ్చు, మిగిలిన వాళ్ళని కూడా చూడాలి కదా. జాగ్రత్త జాగ్రత్త సార్. ఓకే ఓకే, నెమ్మదిగా నెమ్మదిగా సార్. కూర్చోండి కూర్చోండి సార్ సార్. ఇవాళకి ఇది చాలు, మనం మళ్ళీ రేపొద్దాం.
సార్ మీరు మాత్రలు వేసుకునే టైం అయింది. నేను వెళ్ళి మిగిలిన వాళ్ళని చూసొస్తాను. ఆ అలాగే. ఇప్పుడు పర్వాలేదు, త్వరగానే డిశ్చార్జ్ చేద్దాం. ఇదే విధంగా ఇంట్లో చూసుకుంటే కూడా చాలు. ఏమంటావమ్మా? దీని గురించి నేనే మిమ్మల్ని అడగాలనుకున్నాను. ఈ రోజే వెళ్ళిపోవచ్చా? ఆ ఫైల్ తీసుకురా. అలాగే సార్. మెడిసిన్ డీటెయిల్స్ సార్. ఇదిగోండి సార్. ఇది పెయిన్ రాకుండా ఉండడానికి, ఇది ఊపిరాడకుండా ఉన్నప్పుడు ఇవ్వడానికి, ఇది నిద్ర పట్టడానికి. ఒక్కటిస్తే చాలు, ఎక్కువ ఇవ్వకండే. సరే. సరేన్యా, ఈ మెడిసిన్ జాగ్రత్తగా యూజ్ చేయి. నేను ఒకసారి చూడాలి. మీరేమంటున్నారు సార్? ఇంతేనా? మీ ఆశని నేను నెరవేర్చుతాను సార్. నేను త్వరగా వెళ్ళొస్తాను. మంచివాడిలా మీరు ఇక్కడే ఉండాలి. అమ్మా, ఈ బ్యాటరీ అంటే కొత్తగా అనిపించట్లేదమ్మా. నువ్వు సరిగ్గా చూడరా. ఏంటో వచ్చి చూడు. అమ్మా, నాకు అడ్వైస్ వచ్చింది. ఇదేంటో మీకు తెలుసా? నాకెలా తెలుస్తుందిరా? నాకు గవర్నమెంట్ ఉద్యోగం దొరికింది. నా కొడుకు గొప్పోడైపోతాడు. అంతా సారే ఆశీస్సులే అమ్మా. నాకు సారేని చూడాలని ఉందమ్మా. ఇకపై మనం అందరూ సార్తోనే కలిసి ఉండొచ్చమ్మా. రామా సార్ని కలిసి వద్దాం. సార్కి ఇప్పుడు ఎలా ఉందక్క? ఈ రోజు సార్ని డిశ్చార్జ్ చేస్తున్నారు. అంతకు ముందు మీ ఇద్దరిని చూడాలని సార్ ఆశపడుతున్నారు. అవునా? మేమే హాస్పిటల్కి వద్దామని అనుకుంటున్నాం. ఇక్కడ చూడండి, నాకు ఉద్యోగం దొరికింది. పర్వాలేదే, పెద్దవాడి అయిపోయా. ఇలా చూడమ్మా, ఆస్పత్రి నుండి అయ్యగారిని. సార్ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, ఆయనతో నేను ఉంటాను. ఆంటీ, నేను హాస్టల్ వరకు వెళ్ళొస్తాను. మనం అందరం కలిసి హాస్పిటల్ వెళ్దాం. అలాగే. Thank you.
శరణ్యా, నువ్వు మళ్ళీ ఎప్పుడొస్తావు? ఈ సిచ్యువేషన్లో సార్ని ఒంటరిగా వదిలి నేను ఎక్కడికి రాను. నువ్వు అప్పుడప్పుడు వచ్చి నన్ను కలుసుకో. సరే, నేను వెళ్ళొస్తాను. పంతులు గారికి ఇంకో పిల్ల దొరికింది. పదండి పదండి. రా. మాత్రలు వేసుకునే టైం వస్తే సార్ ఇలాగే ఉంటారు. సార్, సార్ మాత్రలు వేసుకోవడానికి కాదు, వీళ్ళు మిమ్మల్ని చూడ్డానికి వచ్చారు. లేవండి సార్. సార్, సార్ 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 మీకేమైంది సార్? కళ్ళు తెరిచి చూడండి సార్. సార్ Mm-hmm.